కరోనాతో మరణించిన వారికి 10 లక్షల ఎక్స్ గ్రేసియా ప్రకటించి ఆక్సిజన్ అందక మరణించిన కోవిడ్ బాధిత కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని జగ్గంపేట ఎంఆర్ఓకు మాజీ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా జ్యోతుల నెహ్రూ మాట్లాడుతూ కోవిడ్ మహమ్మారి చాలా విపరీతంగా ఆంధ్రప్రదేశ్ కు నష్టం కలిగించిందని, ఈ మహమ్మారిని అరికట్టడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని అన్నారు. ఫ్రంట్ లైన్ వారియర్స్ గా ఉన్న డాక్టర్స్, పారిశుద్ధ్య సిబ్బంది, మీడియా ప్రతినిధులను ఆదుకుని వీరిలో మరణించిన వారి కుటుంబాలకు 50 లక్షల రూపాయలు అందించాలని, కరోనా కారణంగా దెబ్బతిన్న కులవృత్తి వ్యాపారస్తులను, రైతు కూలీలను, రైతులను కూడా ఆదుకోవాలని ఆయన రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. చాలా విపరీతంగా రాష్ట్ర ప్రజానికాన్ని ఇబ్బంది పెట్టినటువంటి పరిస్థితి ఉంది. అధికారిక లెక్కలో చూసుకున్నట్టయితే పక్క రాష్ట్రంతో మనం పోల్చుకుంటే 3 రెట్లు ఎక్కువ ఉన్నటువంటి పరిస్థితి మరణించిన వారి సంఖ్య. కానీ అదే రకంగా ఈ మహమ్మారి బారిన పడినటువంటి పరిస్థితి కానీ ఇది ఎక్కడా కూడా ప్రభుత్వం చాలా బాధ్యతారహితంగా బాధ్యతారహితంగా వ్యవహరించింది అని చెప్పి నేను ఖచ్చితంగా చెప్పదలుచుకున్నాను. ఎందుకు ఈ మాట నేను అంటున్నానంటే మహమ్మారి ప్రవేశించిన తర్వాత కనీసం సక రోజుల వరకు కూడా దీని మీద సరైనటువంటి నిర్ణయాలు లేకుండా, ఎక్కడా క్వారంటైన్ సెంటర్లు లేకుండా, కేవలం ఆక్సిజన్ కూడా అందవలేనటువంటి పరిస్థితుల్లో, ముందస్తు ప్రణాళికలు లేనటువంటి పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం ఈ రాష్ట్రంలో చాలా తీవ్రమైనటువంటి ప్రజలను ఇబ్బందులు పాలు చేసినటువంటి పరిస్థితి ఉంది. దీన్ని చాలా తీవ్రంగా ఖండిస్తున్నాం. కేవలం ఈ రాష్ట్రంలో చనిపోయినటువంటి ఎవరైతే ఆక్సిజన్ లేక అందక చనిపోయారో వాళ్ళందరూ కూడా రాష్ట్ర ప్రభుత్వ హత్యలుగానే పరిగణించాల్సినటువంటి అవసరం ఉంది. అంతేకాదు వాళ్ళకి 25 లక్షల రూపాయలు తక్కకుండా ఎక్స్ గ్రేసియా ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే ఈ కోవిడ్ బారిన పడి చనిపోయినటువంటి కుటుంబాలను ఆదుకోవడం కోసం 10 లక్షల రూపాయలు తక్కకుండా ఆర్థిక సహకారాన్ని అందించాల్సినటువంటి బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉంది. మరీ ముఖ్యంగా ఈవేళ ఫ్రంట్ లైన్ వారంటీర్స్ ఎవరైతే ఉన్నారో, ఆశా వర్కర్ దగ్గర నుంచి కలెక్టర్ వరకు, అలాగే విలేకరులు అందరినీ కూడా ఫ్రంట్ లైన్ వారంటీర్స్గా గుర్తించి వాళ్ళకి సరి అనేటువంటి విధానంలో ఒక భరోసా ఇచ్చి, ఎవరైనా ఇందులో ఈ ఫ్రంట్ లైన్ వారంటీర్స్లో చనిపోతే వెంటనే 50 లక్షల రూపాయలు ఇస్తామని చెప్పడం జరిగింది. ఆ 50 లక్షల రూపాయలు కూడా ఇవ్వాల్సిందిగా డిమాండ్ చేస్తున్నాను. ఇందులో మరి ముఖ్యంగా విలేకరులు ఎవరైతే ఉన్నారో విలేకరులు అందరినీ కూడా ఫ్రంట్ లైన్ వారంటీర్స్గా చేర్చి వాళ్ళకు కూడా ఈ నష్టపరిహారం వర్తించే విధంగా చేయాలి. అంతేకాకుండా ఇవాళ ఈ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇటు కార్మిక వర్గాలు కానీ అటు వ్యవసాయ వర్గాలు కానీ రైతాంగం కానీ మధ్యతరగతి కుటుంబాల దగ్గర నుంచి ప్రధానంగా క్రింది స్థాయి సాధారణ కుటుంబాల వరకు కూడా జీవనాధారాన్ని కోల్పోయి వాళ్ళ ఇబ్బందుల్ని బయటకు చెప్పుకోలేక, బయటకు రాలేక లోపలే మగ్గిపోతూ ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. మరి దీన్ని ఖచ్చితంగా ప్రభుత్వం వైట్ కార్డు వాళ్ళ దగ్గర నుంచి మధ్యతరగతి కుటుంబం దాకా ఉన్నటువంటి ప్రతి కుటుంబానికి కూడా ప్రతి నెలకు 10,000 రూపాయలు ఆర్థిక సహకారాన్ని అందించి ఆదుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈ కోవిడ్ ఉన్నంత వరకు కూడా ఈ కార్యక్రమాన్ని కొనసాగించాలి అని చెప్పేసి వాళ్ళు నేను డిమాండ్ చేస్తున్నాను. అంతేకాకుండా మళ్ళీ వ్యవసాయ సీజన్ వచ్చింది, చాలా గొప్పగా చెప్పుకుంటున్నారు మీరు రైతు భరోసా కార్యక్రమం అని చెప్పి, ఏమిస్తారు మీరు? రైతుల్లో కొంతమందికి మాత్రమే
కేవలం 13,500 కేంద్ర ప్రభుత్వం ఇచ్చే దాంతోటి ఇస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అది కాదు ఇక్కడ రైతాంగాన్ని ఆదుకోవాలి.